2018 గాను మిథును రాశి వారి సంవత్సర ఫలితాన్ని ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారికి 2018 సంవత్సరంలో సప్తమంలో శనిగ్రహం, అష్టమంలో కేతువు, ద్వితీయంలో రాహు, షష్టమంలో గురు సంచార ప్రభావం వలన ఈ సంవత్సరం మీకు ఇయర్ లాంగ్ మీకు ప్రాఫిట్లో ఉంటారు, సంవత్సరం అంతటా మీకు లాభం ఉంటుంది. ఈ సంవత్సరంలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. అయితే మొదటి నెలలో మీరు మీ మాట తీరును కొంచెం మార్చుకోవాలి, లేదంటే కనుక గొడవలకు దారి తీయచ్చు. కుటుంబంలో మనశ్శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ పనిని విస్తరించడం వల్ల కూడా మీరు ఇంటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళటం, దూర ప్రయాణాలు చేయటం, మీరు బయట ఎక్కువ ఉండవలసి వస్తుంది, అంటే మీ కెరీర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. అయితే దీనివల్ల మిమ్మల్ని ఇష్టపడే వారి గురించి కొంచెం దూరం అవ్వచ్చు, అంటే కొంచెం గ్యాప్స్ అయితే క్రియేట్ అవుతాయి. అయితే వ్యక్తిగత జీవితం, అదేవిధంగా వృత్తిపరమైన జీవితంలో ఒక బ్యాలెన్సింగ్ మెథడ్, అంటే ఒక సంతులనం చాలా అవసరం. వివాహం అయిన వారికి, మీ పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి, వాళ్ళు కొంచెం అల్లరిగా చిన్న చిన్ని ఎక్కువ యాక్టివ్గా ఉండటం జరుగుతుంది. వారు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. అయితే వారు విద్యారంగంలో కూడా బాగా రాణిస్తారు. ఒకవేళ ఎవరైతే ఈ రాశి వారు వివాహం కానట్లయితే కనుక డిసెంబర్ మధ్య నుంచి మీకు మీ కోరుకున్న భాగస్వామితో మీకు వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం యొక్క త్రైమాసికంలో ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఇయర్లో మీరు ఆర్థికంగా బాగానే ఉంటుంది అనుకునే వాళ్ళతో వివాహం జరుగుతుంది, మీ వైవాహ జీవితంలో ఉన్న వాళ్ళు పిల్లలందరూ బాగానే ఉంటారు, కాబట్టి మీ ఆరోగ్యం ఒడిదుడుకుల్ని కొంచెం ఎదుర్కోవచ్చు. ఎవరికైతే ముఖ్యంగా అంటువ్యాధులు, కీళ్ళనొప్పులు మొదలైనవి కొద్దిగా ఎక్కువ బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెడ్డ ఆహారానికి కూడా దూరంగా ఉండటం మంచిది. ఈ ఏడాది బిజినెస్ వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. గతంలో మీరు పడ్డ కష్టం ఇప్పుడు ప్రజెంట్ మీకు జాబ్ మరియు వృత్తి వ్యాపారాల్లో మీకు పునాదిగా నిలుస్తుంది. అంతేకాకుండా మొత్తం ఈ ఏడాది మీకు ఎదగటానికి గ్రోత్ ఓరియంటెడ్ అని చెప్పచ్చు. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా అనేక విజయ అవకాశాలు మెరుగుపడతాయి.